మీ డౌట్ అడగండి. గుడ్ మార్నింగ్ సార్. ఐఎమ్ సౌమ్య. ఐఎమ్ ఫ్రమ్ సిఎంఎస్ కామర్స్ జూనియర్ కాలేజ్. యాస్ వీఆర్ ఇన్ సిఏ ప్రొఫెషన్, మాకు థియరీ పార్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఒక్క రోజులో చాలా సిలబస్ కంప్లీట్ చేయాలి. సో స్పీడ్గా చదవడం వల్ల వి కుడెంట్ రిమెంబర్ అలాట్, అంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండదు కదా సార్. సో సౌమ్య, మనం స్పీడ్గా చదివితే మన కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. నెంబర్ టూ ఏంటంటే, మనకు ఎందుకు ఇన్ని ఆలోచనలు వస్తాయి, ఎందుకంటే మనకి ఎప్పుడైనా చదివేటప్పుడు ఈ టైంలో ఇంత చదువుకోవాలి అనుకుంటే ఆటోమేటికల్ యూ కెన్ రీడ్ వెరీ వెరీ ఫాస్ట్ అన్నమాట. అంటే మనం బుక్ ఓపెన్ చేస్తాం కదా, మనం బుక్ ఓపెన్ చదివేటప్పుడు మన మైండ్ వందల కొద్ది ఆలోచనలు చేస్తుంది. అలా కాకుండా ఈ బుక్, ఈ రెండు చాప్టర్స్ నేను హాఫ్ అన్ అవర్ చదవాలని చిన్న టార్గెట్ పెట్టుకుంటే యువర్ మైండ్ కెన్ కాన్సన్ట్రేట్. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇప్పుడు కాలేజ్ అయిపోయింది 4:00, ఏం పని లేదు, ఇంటికి వెళ్ళాలా, పక్క వాళ్ళతో మాట్లాడుతూ కాఫీ తాగుతూ ఐస్ క్రీమ్ తింటూ ఇంకా అక్కడికి వెళ్ళి 6:00 ఇంటికి వెళ్తారు. అమ్మ అంటుంది ఇంత టైం ఎందుకు చేసావంటే నెమ్మదిగా వస్తున్నా మమ్మీ అంటుంది. అలా కాకుండా మీరు కాలేజ్ అయిపోగానే డాడీ ఫోన్ చేశాడు, మీరు సినిమాకి వెళ్తారు హాఫ్ అన్ అవర్లో, నువ్వు వస్తే ఓకే, లేదంటే మన ఇంటికి పక్క ఇంట్లో ఉంటాయి, అప్పుడు ఏం చేస్తారు, విల్ యూ స్పెండ్ టైం విత్ ఫ్రెండ్స్ నా, విల్ యూ గో టు ఈట్ ఐస్ క్రీమ్ నా, యూ విల్ నాట్ గో, ఎందుకు, టైం ఉంది కాబట్టి. అంటే టార్గెట్, చిన్న చిన్న టార్గెట్, ఎప్పుడు చదువుకున్నా నెక్స్ట్ 15 నిమిషాలలో ఈ 2 పేజీలలో ఉన్న 2 క్వశ్చన్స్ నేను చదువుతాను, అర్థం చేసుకుంటాను అనుకుంటే ఆటోమేటికల్ యూ కెన్ డూ. జయసింహ గారు, మరి ఈ కాన్సన్ట్రేషన్ పెరగడానికి ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా, మనం ఏం చేయాలి? బేసికల్గా ఏంటంటే, ఇందాకొటేమో మన మైండ్లో గోల్ పెట్టుకోవాలనుకున్నాం కదా, అలాగే మనకు చదువు మీద ఇంట్రెస్ట్ అంటూ ఉంటే బేసికల్గా కాన్సన్ట్రేట్ పెరుగుతుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మనం హెల్త్ బాగా కేర్ తీసుకోవాలి. హెల్త్, వెన్ యు టేక్ కేర్ ఆఫ్ యూ హెల్త్ను ఆటోమేటికల్ యూ హ్యావ్ వెరీ గుడ్ కాన్సన్ట్రేషన్. హెల్త్ సరిగ్గా లేకపోతే యూ హ్యావ్ ప్రాబ్లమ్. గుడ్ మార్నింగ్ సార్, మై సెల్ఫ్ విజయలక్ష్మి అండ్ ఐఎమ్ ఫ్రమ్ సిఎంఎస్ కాలేజ్ ఫర్ సిఏ. సార్, ఇప్పుడు నార్మల్గా ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ కూడా చాలా అవసరం కాన్సన్ట్రేట్ చేయాలంటే. సో లైక్ ఎలాగా ఉంటే, సరౌండింగ్స్ ఎలా ఉంటే ఎక్కువ కాన్సన్ట్రేట్్ చేయగలం? వెరీ గుడ్ క్వశ్చన్ విజయ. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకు 3 విషయాలు ఉండాలి. మన పరిసర ప్రాంతాలు బాగుండాలంటే, నెంబర్ 1, ఇందాక కృపగా చెప్పినట్టు పక్కన మన ఇల్లు బస్ స్టాండ్ పక్కన ఉంటే, రోడ్డు పైన ఉంటే, ఫంక్షన్ హాల్ పక్క నుండి పాటలు వస్తుంటే, ఇక్కడ మనం చదువుకుంటే పక్క రూమ్లో ఎవరైనా టీవీ చూస్తుంటే అవర్ మైండ్ విల్ గో హియర్ అండ్ దేర్. కాబట్టి శబ్దాల నుంచి కొద్దిగా కట్ ఆఫ్ ఉండాలి, నెంబర్ 1. నెంబర్ 2, మనం చదివే రూమ్లో టెంపరేచర్ కనుక చాలా వేడిగా ఉందనుకోండి, ఇలా ఊపడం సరిపోతుంది, చదువుకోలేము. అలాగే చాలా కెన్ యూ రీడ్ నౌ, యూ కాంట్, అంటే టెంపరేచర్ ఒక 22 నుంచి 25 డిగ్రీ సెంటీగ్రేడ్, అంటే మనకు కొద్దిగా వెంటిలేషన్ బాగా ఉంటే, అంటే కిటికీ పక్కన వచ్చిన గాలి బాగా వస్తుంది, యూ కెన్ కాన్సన్ట్రేట్. 3వది ఏంటంటే, మనకు ఇంట్లో ఉన్న లైట్ ఉంటుంది కదండి, లైట్ అంటే డే లైట్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ అవర్ ఐస్ అండ్, అంటే సూర్య కాంతి, అంటే ఓపెన్ ప్లేస్లో మనము సూర్యుడు కిందకు వచ్చి చదువుకుంటే మన ఐస్ బాగా ఉంటాయి అన్నమాట. ఇంట్లో కూర్చొని చదువుకుంటే చీకటిగా ఉంటే లైట్, బల్బు కాకుండా ట్యూబ్ లైట్ కనుక మనం వాడితే ఎక్కువ బ్రైట్ లైట్ ఉంటే మన ఐస్కి ఎక్కువ స్ట్రెయిన్ కాదు. ఈ 3 విషయాలు మనం సరిగ్గా దాచిపెట్టుకోవాలి. ఈ 3 కనుక బాగుంటే ఆటోమేటికల్గా మనకు ఇంకెక్కువ చదవాలనిపిస్తుంది, ఎందుకంటే ఫిజికల్గా మనం టైర్డ్ కాము కదా, కాబట్టి ఇంకెక్కువసేపు యూ కెన్ సిట్ అండ్ యూ కెన్ రీడ్ మోర్ అన్నమాట, మోర్ నెంబర్ ఆఫ్ బుక్స్. సార్, మీరు మెమరీ ట్రైనర్, అంటే చాలామంది స్టూడెంట్స్కి మీరు ట్రైన్ చేసి ఉంటారు కదా, మరి ఈ కాన్సన్ట్రేషన్ కూడా మెమరీ దానికి లింక్ కూడా ఉంటుంది. 100%. మరి ఈ కాన్సన్ట్రేషన్ పెంచుకోవడానికి లేదా మెమరీ పెంచుకోవడానికి టెక్నిక్స్ చెప్తారా? ఇప్పుడు మనకి మెమరీలో మనకు 3 భాగాలు ఉన్నాయి. ఒకటేమో రిసెప్షన్, 2వదేమో స్టోరేజ్, 3వదేమో రికాల్. అంటే ఏదైనా ఎవరైనా మాట్లాడేటప్పుడు మనం చదివేటప్పుడు ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకోవాలా, బ్రెయిన్ స్టోర్ చేసుకోవాలా, ఎగ్జామినేషన్ హాల్లో మళ్ళీ బయటకు తీయాలా, రిసీవ్, స్టోర్ అండ్ రికాల్. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ వచ్చి రిసెప్షన్, ఎందుకంటే మనం బుక్ చదివేటప్పుడు కనుక మనం కాన్సన్ట్రేషన్ లేకపోతే యూ కాంట్ డూ ఎనీథింగ్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, కాన్సన్ట్రేషన్ మెమరీకి 100% సంబంధం ఉంది. రిసెప్షన్ బాగా ఉంటే బ్రెయిన్లో ఉంటుంది, ఉంటే బయటకు ఈజీగా వస్తుంది. సో రిసెప్షన్ మీద బాగా ఉండాలి. దీనికి ఏంటంటే, మనకు ఆలోచనలు రాకుండా మనం కంట్రోల్ చేసుకోవాలి. అధికంగా మనం చేసుకున్నామనుకోండి ఆటోమేటిక్గా మనకు కాన్సన్ట్రేషన్ బాగా ఉంటుంది. ఓకే, ఏమైనా టిప్స్ ఉన్నాయా సార్, అంటే ఈ విధంగా ఫాలో అయితే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అనడానికి ఏమైనా టిప్స్ ఉన్నాయా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆలోచన రాకుండా కంట్రోల్ చేసుకోవాలి. ఇలా ఒక చిన్న టెక్నిక్ చెప్తాను మీకు, ఏంటంటే ఎప్పుడైనా మనకు టైం టేబుల్ పెట్టుకుంటాం కదా, మనం రోజు ఉదయం నుంచి నైట్ వరకు, మార్నింగ్ రైట్ లేవగానే కొద్ది ఎక్సర్సైజ్ టైం పెట్టుకుంటాము, తర్వాత మళ్ళీ కాలేజ్కి వెళ్ళే టైము, చదువుకునే టైము, ఈవినింగ్ మళ్ళీ గేమ్స్ టైము, మళ్ళీ చదువుకునే టైము, పడుకునే టైం ఉంటుంది కదా. అలాగే లాస్ట్ 15 నిమిషాలు ప్రతిరోజు పడుకోబోయే ముందు నా థింకింగ్ టైం, ఆలోచన సమయం పెట్టుకొని ఏం చేయను అంటే, ఒక చిన్న పుస్తకంలో ఒక చిన్న పుస్తకం, ఆలోచన పుస్తకం రాసేసుకోండి.
రాసేసుకుని ఒక చదువుకుంటున్న ఒక ఆలోచన వచ్చింది. ఈరోజు మా అమ్మ ఈరోజు మధ్యాహ్నం వంట ఏం చేస్తుందో వచ్చింది ఆలోచన. రాగానే ఆలోచన వచ్చిందన్న ఆలోచన మనకు రావాలి. బేసికల్గా ఇక్కడే మనం పొరపాటు పడుతున్నాం, ఎందుకంటే ఒక్క ఆలోచన నుంచి ఇంకో ఆలోచన జంప్ చేస్తున్నాము. ఆలోచన వచ్చిందని ఆలోచన రావాలి. సో మేక్ ఏ నోట్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నేను నీ గురించి నైట్ 11:30 ఆలోచిస్తాను. ఆ బుక్ రాసేసిన అమ్మ లంచ్, టెల్ యువర్ మైండ్ కమ్ బ్యాక్ టు స్టడీ. తర్వాత ఒక ఆలోచన వచ్చింది, నెక్స్ట్ వీక్ నా బర్త్డే, మా డాడీ నాకు డ్రెస్ కొనిస్తాడా కొనియడా. వచ్చింది ఆలోచన, డాడీ బర్త్డే డ్రెస్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఆ బుక్ నోట్ చేసుకొని మళ్ళీ మీ మైండ్ని పుల్ ఇట్ బ్యాక్ అగైన్. ఇంకొక ఆలోచన వచ్చింది, రేపు మా ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్, ఏం డ్రెస్ వేసుకొని వెళ్ళాలి, ఫ్రెండ్ ఫంక్షన్ డ్రెస్, పుల్ యువర్ మైండ్ బ్యాక్. ఇలా చేయండి, చేసిన నైట్ 11:30 ఏం చేయండి, పడుకోబోయే ముందు బుక్ ఓపెన్ చేయండి. ఆలోచన పుస్తకం నెంబర్ 1 ఆలోచన ఏంటది, అమ్మ డిన్నర్ అయిపోయింది కదా, అమ్మ చల్లన్నము మామిడికాయ పచ్చడి వేస్ట్, అమ్మని చేంజ్ చేయాలి వేస్ట్ నాట్ ఓకే. నా సెకండ్ ఆలోచన వచ్చింది, డాడీ వచ్చే వారం బర్త్ డ్రెస్ కొనిస్తావా, కొనియను నిన్ను కూడా మార్చేస్తా. మూడో ఆలోచన, మా ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్ డ్రెస్ వేసుకోవాలా, మా ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్ డ్రెస్ వేసుకోవాలా, రేపు నువ్వు డ్రెస్ లేకుండానే పోతా చూస్తా ఎందుకు రానివ్వరు, ఇంకొంద ఆలోచనకి ఏం లేదు కదా. కాబట్టి డోంట్ థింక్ ఎనీథింగ్ మోర్. ఇప్పుడు ఎప్పుడు చదువుకున్నా పుల్ యువర్ మైండ్ బ్యాక్ టు స్టడీ, యూ కెన్ కాన్సన్ట్రేట్ బెటర్. ఈ ఆలోచన పుస్తకం కాన్సెప్ట్ అప్లై చేస్తే కాన్సన్ట్రేషన్ కెన్ బికమ్ మచ్ బెటర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, ఐఎమ్ ప్రాళిక, ఐ కేమ్ ఫ్రమ్ సిఎంఎస్ కామర్స్ కాలేజ్ ఫర్ సిఏ. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అనేది డిపెండ్స్ ఆన్ టైం అంటారు. ఫ్రెండ్స్ అందరూ నైట్ అవుట్స్ చేస్తాను రేపు ఎగ్జామ్కి అంటారు, అంటే కాన్సన్ట్రేషన్ అనేది మార్నింగ్ చదివితే ఈ ఇంత పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది బాగా కాన్సన్ట్రేట్ చేయగలమంటారా, లేదు అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ టైం అంటారు. టైం చాలామంది మన దగ్గర అందరూ ఏమనుకుంటారు అంటే ఎర్లీ మార్నింగ్ అంటే బ్రహ్మ ముహూర్తము, కానీ మనకేంటంటే ఒక బయాలజికల్ క్లాక్ ఉంది. కొంతమందికి ఏమో ఎర్లీ టు బెడ్ అంటే 10:30-11 o'clock పడుకుంటారు, ఎర్లీ టు రేజ్ త్వరగా లేస్తారు కూడా వాళ్ళు. ఇటువంటి వాళ్ళు అంటే ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రేజ్ ఇలా ఉంటే మీకు ఎక్కువ శాతం 4 to 5 hours వాట్ యూ డూ రీడ్ ఇన్ ద డే టైమ్, 2 to 3 hours ఇన్ ద నైట్ టైమ్ యూ రీడ్. అలా కాకుండా కొంతమంది లేట్గా పడుకుంటారు, లేట్గా లేస్తారు. ఇలా ఉంటే మీరు ఏం చేయదేసా, ఎక్కువ శాతం నైట్ చదువుకోండి, తక్కువ శాతం మగ్న చదువుకోండి. కానీ పెద్దవాళ్ళు ఎందుకంటారంటే మనం కాలేజీలో ఉదయం వెళ్ళి నైట్ వచ్చాం కదా, ఫిజికల్గా అలసిపోయాము, మెంటల్గా అలసిపోయాము, కాబట్టి మన స్పీడ్ ఫాస్ట్గా ఉండదు. కానీ మనం పడుకొని లేవగానే అప్పుడంటే మన ఫిజికల్గా రెస్ట్ అయింది, మన బాడీ రిజ్యూనేట్ అయింది, మన మైండ్ రెస్ట్ఫుల్గా ఉంది. మూడవది, చుట్టుపక్కల పాటలు కానీ శబ్దాలు కానీ ఏదైనా మంచి మంచి టీవీ ప్రోగ్రామ్స్ అని ఉండవు. అప్పుడు ఏంటంటే కొద్దిగా మన స్పీడ్ పెరుగుతుంది. కాబట్టి పెద్దవాళ్ళు అంటారు ఎర్లీ మార్నింగ్ ఈజ్ లిటిల్ బెటర్ అని ఉంటుంది. సో మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా చదవండి, కానీ రోజు మాత్రం తప్పకుండా చదవండి. అది మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ.